సౌదీలా ఎడార్లా ఇది వంటలు ఏరి ఇదంతా. ఆ జాలీలు గిట్ల అవన్నీ ఉన్నాయి, ఆ వీటిలోనే వంటలు గిట్ల ఉంటాయి. ఇటు సైడు ఇటు సైడు నా 5-6 సెక్షన్లు ఉన్నాయి అన్న, అట్లా 5-6 ఇట్లా జాలీలు అయి కట్టిర అన్న అట్లా వంటల కోసం. అంతా ఎటు చూసినా రంబాలే ఉంటుంది మొత్తం, ముసుకే గుట్టలు ఎటు చూసినా. కానీ నేను రాత్రి వచ్చిన కాబట్టి రాత్రి నిన్న ఫస్ట్ పార్ట్ వీడియోలో ఇదంతా చూపెట్టలేను. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మొత్తము ఈ ఎడారిలా ఎట్లుంటుంది ఏం కథ మొత్తం ఈ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడుర్రి. ఇది చూడుర్రి ఎట్లున్నా, ఇంతవరకు చూడని లేను నేను ఇది. ఎడార్ల నీళ్ళ బాయ్ ఇదేంటి, ఏముంది అలా అసలు పెట్రోల్ అయింది కొంపైస్ కొద్దాం ఏముంది. పెట్రోల్ ఏమున్నది అలా పెట్రోలో నీళ్ళు, మరి నాకు తెలిసి పెట్రోలే కావచ్చు. ఈ జనరేటర్తో ఇక మీద గుంజుతారు. ఈ ఎడార్లో నీళ్ళు ఉంటాయి కానీ ఇక పెట్రోలే కావచ్చు నాకు తెలిసి. ఎట్లున్నది ఇదంతా, మెట్లు ఇదేంటో తెలియదు, అలా అడిగి తెలుసుకుంటా నేను. అలా అడిగి తెలుసుకొని చెప్తా. ఇంత ఎడార్ల భలే తయారు చేసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ ఏమో రూమ్ ఏమో ఉన్నదేమో అనుకున్నా, ఇలా రూమ్ కాదు అక్షిన చూస్తే అలా బాగున్నది కనబడుతుంది కదా. పెట్రోల్తో నీళ్ళదో మా తెలది చదువుతా, అలా కడిగి తెలుసుకుంటా. అయినా పైపులన్నీ ఫిట్ చేస్తున్నాడు, ఇక బావిలో ఉన్న జనరేటర్ చాలు చేస్తాడు. అక్కడ ఉన్న నీళ్ళ మరి పెట్రోల్ మరి తెలియదు, అది చాలు చేస్తే ఏర్పడుతుంది. మరి మరి ట్యాంకర్ నింపుతాడా మరి ఒంటరికి నీళ్ళు పడతాడా మరి తెలియదు. నీళ్ళు కావచ్చు మరి అవి చూద్దాం ఏం చేస్తాడు ఆయన. జనరేటర్ అన్న అట్లా జనరేటర్ చాలు చేస్తే ఇక్కడ నుంచి పైకి పోతాయి. కానీ ఇంత ఎడార్లా నీళ్ళు నీళ్ళు అయితే ఇంత ఎడార్లా నీళ్ళు ఉండడు ఇష్టం. కానీ అలా నీళ్ళు వెళ్ళి అంటే గ్రేట్. ఇది పెట్రోల్ బావి కాదు, ఇది నీళ్ళ బావి. ఇది అలాగ అడిగితే నీళ్ళ బావి అనుకుంటా చెప్పారు. ఇంత ఎడార్లా నీళ్ళ బావి ఉండడం అంటే గ్రేటే, నీళ్ళు వెళ్ళడం అంటే. ఇక్కడ ఇప్పుడు అక్కడ జనరేటర్ ఛార్జ్ చేస్తుండు నీళ్ళు కదా అందుకు. చూద్దాం మరి ఇక అక్కడ జనరేటర్ చాలు చేస్తే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు ఇవన్నీ వంటలకు పడతారు. హేవి సమీర్ ఆ
ఈ ఎడారిలా ఈ ఏరియా కాలు ఎజ్బా అంటారు, అరబిలా ఎజ్బా అంటారు, ఒక్కోసారి జంగల్ అంటారు. మనమేమో ఎడారి అంటాం దీనికి. ఇక్కడనే ఉంటారు వాళ్ళు మొత్తం, వాళ్ళు రూమ్ కట్టుకున్నారు మొత్తం అని అట్లా. ఇక్కడనే ఉంటారు వాళ్ళు, ఎక్కడికి ఊరిగా ఇక్కడనే హోటల్ మేపుకుంటా ఇక్కడికి మళ్ళీ సాయంత్రం అయిందంటే ఇక్కడికి వేసుకొచ్చి కోటాబులల్లో కట్టేస్తారు అన్నట్లు. మొత్తం ఎటు చూసినాయి రంబాలే ఉంటుంది, ఉసుకే గుట్టలన్నీ, అవన్నీ కంటైనర్ రూమ్లు అవన్నీ.